ఆఫ్ఘనిస్తాన్లోని కాబుల్లో జరిగిన పేలుళ్లతో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ స్టార్ ఆల్ రౌండర్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు ఆ ఘటనపై స్పందిస్తూ ఆఫ్ఘాన్లను చంపడం ఆపండి అని ప్రార్థిస్తున్నాడు ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు కాబుల్లో మళ్లీ అవుతుంది దయచేసి ఆఫ్ఘన్లను చంపడం ఆపండి ఇలాంటి దారుణ పరిస్థితుల్లో మమ్మల్ని వదలకండి అంటూ చాలా బాధగా తన దేశంపై ఉన్న ప్రేమని చాటుకున్నాడు ఫిదాయిస్ దాడుల్లో ఎనభై మందికి పైగా మృతి చెందారు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని హమీద్ కర్జాయి అంతర్జాతీయ విమానాశ్రయం ముందు గురువారం సాయంత్రం రెండు ఆత్మాహుతి దాడులు జరిగాయి అమెరికన్ వార్తాపత్రిక వాల్ స్ప్రిట్ జర్నల్ ప్రకారం ఈ పేలులలో దాదాపు ఎనభై మంది కన్ను అలాగే ఇందులో రెండు వందల మందికి పైగా గాయపడ్డారు మరణించిన వారిలో పన్నెండు మంది యుఎస్ మెరైన్ కమాండర్లు కూడా ఉన్నారు వీరితో పాటు పదిహేను మంది గాయపడ్డారు ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఏలకు చెందిన కోరాసన్ గ్రూప్ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు వెల్లడించింది మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తెలిపారు కాబుల్ విమానాశ్రయం వద్ద ఐసిస్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కొద్ది గంటల ముందే బ్రిటన్ అమెరికా ఆస్ట్రేలియాలు హెచ్చరించాయి ఆఫ్ఘన్ నుంచి బయటపడేందుకు కాబుల్ విమానాశ్రయం వద్ద భారీ సంఖ్యలో ప్రజలు ఉండడంతో ఉగ్రవాదులు వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది ఈ దాడులను తాలిబన్లు కడ్డించారు కాబుల్ జంట పేలుల ఘటనను అమెరికా తీవ్రంగా చూస్తుంది ఈ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను వెంటాడి మరీ ప్రతీకారం తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు పేలుళ్లలో మృతి చెందిన అమెరికా సైనికులను హీరోలుగా బైడెన్ అభివర్ణించారు ఈ దాడుల్లో మృతి చెందిన వారికి సాంఘీభావంగా కొద్దిసేపు మౌనం పాటించారు ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు అమెరికా సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని బైడెన్ కీర్తించారు కాబుల్ నుంచి భద్రతా దళాల తరలింపు ప్రక్రియ ఆగదని స్పష్టం చేశారు కాబుల్ ఆత్మాహుతి దాడులను నాటో ఐరాసా ఖండించాయి నాటో చీఫ్ జెన్స్ స్టోటెన్బర్గ్ ఐరాసా సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటేరస్ ఈ దాడులను ఖండించాయి కాబుల్ ఉగ్రదాడులను భారత్ తీవ్రంగా ఖండించింది మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది ఉగ్రవాదంపై ప్రపంచ ఐక్యంగా పోరాడాల్సిన అవసరాన్ని తాజా పేలుళ్ల చాటుతున్నాయని చెప్పుకొచ్చింది ఇదిలా ఉంటే మళ్లీ తాలిబన్ల పాలన మొదలు కావడంతో ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోంది ఈ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్లోని హమీద్ కర్జాయి అంతర్జాతీయ విమానాశ్రయం ముందు గురువారం సాయంత్రం రెండు ఆత్మాహుతి దాడులు జరిగాయి అమెరికన్ వార్తాపత్రిక వాల్ స్ప్రిట్ జర్నల్ ప్రకారం ఈ పేలుళ్లలో దాదాపు ఎనభై మంది కన్నుమూశారు అలాగే ఇందులో రెండు వందల మందికి పైగా గాయపడ్డారు మరణించిన వారిలో పన్నెండు మంది యుఎస్ మెరైన్ కమాండర్లు కూడా ఉన్నారు వీరితో పాటు పదిహేను మంది గాయపడ్డారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా స్పందించారు కాబుల్లోని హమీద్ గర్జావి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద దాడులకు పాల్పడిన వారు ఇంతకు ఇంత మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరికలు జారీ చేశారు మేము ఎవరిని క్షమించాం ఏదీ మర్చిపోం మేము వేటాడి పట్టుకొని ప్రతీకారం తీర్చుకుంటాం అని బైడెన్ అన్నారు కాబుల్ ఆత్మాహుతి దాడులపై వైట్ హౌస్ నుంచి ప్రసంగించిన జో బైడెన్ ఆఫ్ఘాన్ నుంచి తరలింపు కొనసాగుతుందని తెలిపారు దాడుల వెనుక తాలిబన్లు ఐఎస్ ఉగ్రవాదుల కుట్ర సంకేతాలు లేవని అన్నారు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అమెరికా దళాలతో ఖచ్చితత్వంలో స్పందిస్తుంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా పౌరులను సురక్షితంగా తీసుకొస్తాం మేము మా ఆఫ్ఘన్ మిత్రులను బయటకు తెస్తాం మా మిషన్ కొనసాగుతుంది ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి అమెరికా దళాలను ఉపసంహరణకు తాలిబన్లతో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం చేసుకున్నారు కానీ తాలిబన్లు ఇతర దేశాలపై దాడి చేస్తూనే ఉన్నారు అమెరికా పైనే కాదు అన్నారు ఇప్పటి వరకు లక్ష మందిని ఆఫ్ఘాన్ నుంచి తరలించామని దళాల ఉపసంహరణకు ఆగస్టు ముప్పై ఒకటి తుది గడువని జో బైడెన్ గుర్తించారు కాబూల్ విమానాశ్రయం వద్ద జరిగిన ఆత్మాహుతి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి గౌరవార్థం సంతాప సూచకగా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సైనిక నౌకాదళ వైమానిక స్థావరాలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమెరికా జాతీయ పతాకాన్ని ఆగస్టు ముప్పై వరకు అవనతం చేయాలని జో బైడెన్ తెలిపారు ఈ దాడులను తాలిబన్లు ఖండించారు